విమర్శలను తిప్పికొట్టడం, మరోవైపు పాలనపై తనదైన మార్కు చూపించడం, ఇంకోవైపు పార్టీ కార్యక్రమాలను షురూ చేయడం. ఇలా ఈ వారం చంద్రబాబు షెడ్యూల్ బిజీగా నడిచింది. ప్రధానంగా తిరుమల లడ్డు విషయంలో భక్తుల భయాలను పోగొట్టే ప్రయత్నం చేశారు చంద్రబాబు. శ్రీవారి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవడంపై వెంటనే యాక్షన్ తీసుకున్నారు. లడ్డు ప్రసాదానికి క్వాలిటీ నెయ్యి కోసం ఒప్పందం చేసుకున్నారు. భక్తుల భయాలకు చెక్ పెట్టారు. ఆదివారం సీఎం చంద్రబాబు వైసీపీ నేత జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి లడ్డు విషయంలో ప్రధాని మోడీకి జగన్ లేఖ రాయడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. చరిత్రలో క్షమించరాని నేరం చేసి అది చాలక ఇంకా ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. ఇష్టానుసారంగా చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో కల్తీ నెయ్యి, అపచారాలు, అరాచకాలు, అధికార దుర్వినియోగంపై సిట్ విచారణ చేయిస్తామని ప్రకటించారాయన. వారిచ్చే నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని చెప్పారు. ఒకటి కాదు రెండు కాదు వైసీపీ హయాంలో తిరుమల విషయంలో చాలా తప్పులు జరిగాయని చంద్రబాబు ఆరోపణ చేశారు. టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి భార్య బైబుల్ పట్టుకుని తిరుగుతుంటారని విమర్శించారు. భూమన కరుణాకర్ రెడ్డి తన కుమార్తె పెళ్లిని క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం చేశారని ధ్వజమెత్తారు. పాలక మండలి సభ్యుల నియామకాన్ని కూడా గ్యాంబ్లింగ్ గా చేశారని సీఎం విమర్శించారు. 50 మంది ఎక్స్ అఫీషియో సభ్యులకు చోటు కల్పించే పేరిట ఎవరిని పడితే వారిని పాలక మండలిలోకి తీసేసుకున్నారని మండిపడ్డారు. ఏ విషయంలోనైనా టీటీడీ బోర్డు చైర్మన్ సైడ్ నుంచి అప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కూతురు పెళ్లి క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం చేశాడు. ఆయన టీటీడీ బోర్డు చైర్మన్ అంటే ఏంటి? ప్రజల్ని మభ్య పెడతారా మీరు? మోసం చేస్తారా? అంటే ప్రజల్ని ఫూల్స్ చేస్తారా మీరు? ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా మీరు? నువ్వేం చేసినా మేము వినడానికి. నేను కూడా వేటకని పోయి దీనికి పోయి వచ్చాను జెరూసలం. అక్కడ సాంప్రదాయాలు పాటించాను, చూడడానికి పోయాను, వచ్చాను. నాకు నమ్మకం అది పోయి వచ్చాను అంతవరకు. ప్రసాదానికి వాడే నెయ్యిలో కల్తీకి అవకాశమే లేదని, ప్రధానికి ఎలా లేఖ రాశారని చంద్రబాబు జగన్ ని ప్రశ్నించారు. 319 రూపాయలకు లీటరు నెయ్యి వస్తుందా అని నిలదీశారు. గత ప్రభుత్వంలో తిరుమలలో జరిగిన అపవిత్రతను చూడలేక ఇళ్లలోనే పూజలు చేసుకున్నారని ఆరోపించారు. స్వామివారి దగ్గర లేని పింక్ డైమండ్ ఉందని ప్రచారం చేసి తనపై తప్పుడు ఆరోపణలు చేశాయని గుర్తు చేశారు సీఎం. ఇది మిస్సెస్ ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, తమిళనాడు. ఈ టెండర్స్ పిలిచారు, రివర్స్ టెండర్స్ పిలిచారు 12/3/2024. ఇది 10 లక్షల కౌగీ కోసం పిలిచారు, 10 లక్షల కేజీలు. ఇది 8/5/2024 టెండర్ ఫైనలైజ్ అయ్యింది. 319.80 రూపాయలు కేజీ. నేను అడుగుతున్నా 319 రూపాయలకు ఇప్పుడు పామాయిల్ రావడంలా, డాల్డా రావడంలా, ఆ పరిస్థితిలో మీరు టెండర్ పిలిచి 319.80 రూపాయలకి మీరు టెండర్ కట్టబెట్టారు. ఆదివారం చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో ప్రజలకు, రాష్ట్రానికి జరిగిన మంచిని ఇంటింటికి వివరించాలని పిలుపునిచ్చారు. సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన చెప్పారు. 2029 నాటికి పార్టీని తిరుగులేని శక్తిగా మారుస్తామని స్పష్టం చేశారు. కార్యకర్తల సంక్షేమం కోసం కృషి చేస్తున్నట్టు తెలిపారాయన. వారికిచ్చే ప్రమాద బీమాను 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచామని చెప్పారు. వంద రోజుల్లో పెన్షన్లు పెంచామని, మెగా డిఎస్సీ రిలీజ్ చేశామని పార్టీ శ్రేణులకు గుర్తు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని, 175 అన్న క్యాంటీన్లను ప్రారంభించామని తెలిపారు. వరదలు వస్తే యుద్ధ ప్రాతిపాదికన పరిస్థితులు చక్కదిద్దామని అన్నారు. 2027 మార్చిలోగా పోలవరం ఫేజ్ 1 పనుల్ని పూర్తి చేస్తామని మరోసారి ధీమా వ్యక్తం చేశారాయన.
సీఎం చంద్రబాబుతో టీటీడీ ఈవో సావలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి కలిశారు. అక్టోబర్ 4 నుంచి 12 వరకు జరగబోయే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ఆహ్వాన పత్రికను అందించారు. ఆ తర్వాత సీఎంను అమెరికా సొసైటీ ఫర్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఎండోస్కోపీ ప్రెసిడెంట్, అమెరికాలోని ఏఐ ఇన్స్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ ప్రతీక్ శర్మ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏఐజీ ఆసుపత్రుల ఏఐ ఇన్నోవేషన్ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ కలపాల పాల్గొన్నారు. వైద్య రంగంలో ఏఐ వినియోగంపై వారు ప్రెజెంటేషన్ ఇచ్చారని ట్విట్టర్లో సీఎం వివరించారు. ఏఐ సాయంతో మాతా శిశు మరణాల రేటు తగ్గిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సోమవారం సీఎం చంద్రబాబు న్యాయశాఖపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అమరావతిలో 100 ఎకరాల్లో ఇంటర్నేషనల్ లా కాలేజ్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. మరోవైపు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కేంద్రానికి ప్రతిపాదన పంపుతామని చెప్పారాయన. దీనికోసం మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేస్తామని తెలిపారు. ఆ తర్వాత దివ్యాంగుల సంక్షేమంపై కూడా సమీక్ష నిర్వహించారు చంద్రబాబు. విశాఖలో 200 కోట్ల రూపాయలతో జాతీయ దివ్యాంగుల క్రీడా కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీనికి అవసరమైన 30 ఎకరాలు సేకరించాలని సూచించారు. ఇజ్రాలకు సింగిల్ రేషన్ కార్డు ఇవ్వాలని, వారికి ప్రత్యేకంగా రాష్ట్ర సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎస్సీ ఎస్టీలకు అందించినట్లే దివ్యాంగులు, ఇజ్రాలకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వాలని సీఎం ఆలోచన. తప్పుడు పత్రాలతో తీసుకున్న బోగస్ పెన్షన్లు ఏరివేస్తామని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. నిజమైన లబ్ధిదారులకు సాయం చేసే విషయంలో వెనుకాడబోమని తేల్చి చెప్పారు. చేనేత హస్తకళలపై కూడా సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో త్వరలో కొత్త టెక్స్టైల్ పాలసీ తీసుకొస్తామని తెలిపారు. చేనేత ఉత్పత్తులపై కేంద్రం జీఎస్టీని రద్దు చేయకపోతే ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కార్మికులకు రీఎంబర్స్ చేస్తుందని తెలిపారు. పీఎం సూర్యగర్ పథకం కింద చేనేత మగ్గాలున్న వారికి 200 యూనిట్లు, మరమగ్గాలున్న వారికి 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారాయన. చేనేత హస్తకళలు తయారు చేసే ఉత్పత్తులను ఆధునీకరించడం ద్వారా వాటికి డిమాండ్ పెరగవచ్చని ఆయన ఆలోచన. దీనికోసం ఈ కామర్స్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. సోమవారమే మైనార్టీ సంక్షేమంపై కూడా సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. మసీదుల నిర్వహణకు 5,000, హజ్ యాత్రకు వెళ్లే వారికి 100,000 ఆర్థిక సాయం అందించే కార్యక్రమాలకు త్వరలో శ్రీకారం చుట్టాలని అధికారులకు ఆదేశించారు. వైసీపీ టైంలో నిలిపివేసిన కడపలోని హజ్ హౌస్, గుంటూరులోని క్రిస్టియన్ భవనాలను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. విశాఖ, గుంటూరు, నంద్యాలలో 35 కోట్ల వ్యయంతో ఏఐ డేటా సైన్స్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారాయన. పాస్టర్లకు, మౌజంలకు నెలకు 5,000, ఇమామ్లకు 10,000 గౌరవ వేతనంగా ఇస్తామన్న హామీని త్వరలో అమల్లోకి తీసుకురావాలన్నారు సీఎం. మైనార్టీలకు ఆర్థిక భరోసా అందించడానికి 5 లక్షలు, 10 లక్షల రాయితీ రుణాలు ఇవ్వాలని సీఎం ఆలోచన. దీంతో ఎంఎస్ఎంఈ ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలనేది చంద్రబాబు ఉద్దేశం. ఇక వక్ఫ్ భూముల సర్వే 2 ఏళ్లలో పూర్తి చేయాలని అధికారులకు చెప్పారు. ఆ భూముల అభివృద్ధి ద్వారా వచ్చే ఆదాయమంతా మైనార్టీల సంక్షేమానికి వినియోగించాలని ఆయన లెక్క. అమెరికా పర్యటన ముగించుకుని భారత్ వచ్చిన ప్రధాని మోడీకి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. మోడీ లాంటి రాజనీతిజ్ఞుడి నాయకత్వంలో పనిచేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను అని సీఎం ట్వీట్ చేశారు. ప్రపంచంలో భారత స్థానాన్ని బలపరచడంతో పాటు ప్రపంచ నాయకుడిగా ఆయన ఎదిగారన్నారు చంద్రబాబు. మంగళవారం చంద్రబాబు రాష్ట్రంలోని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. 20 కార్పొరేషన్లకు చైర్మన్లు, సభ్యులను నియమించారు. ఈ నియామకాల్లో టీడీపీతో పాటు బీజేపీ, జనసేన నేతలకు కూడా చోటు కల్పించారు. టీడీపీలో పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు చంద్రబాబు పెద్దపీట వేశారు. యువతకు ప్రాధాన్యం కల్పించారు. 11 మంది క్లస్టర్ ఇన్ఛార్జీలు, 6 యూనిట్ ఇన్ఛార్జీలకు పదవులు యువతకే దక్కాయి. తిరుమల లడ్డు వివాదంపై సిట్తో విచారణ చేయిస్తామని ఆదివారం చెప్పిన సీఎం చంద్రబాబు మంగళవారం సిట్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సిట్ చీఫ్గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించారు. సిట్లో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజ్తో పాటు మరికొందరు డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు ఉన్నారు.
మంగళవారం చంద్రబాబు ఉన్నత విద్యాశాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ వర్సిటీల బలోపేతం, పోస్టుల భర్తీ, ప్రమాణాల పెంపు అంశంపై అధికారులతో చర్చించారు. ఇకపై ఒకే చట్టం పరిధిలోకి అన్ని యూనివర్సిటీలను తీసుకొస్తామన్నారాయన. పిపిపి విధానంలో ఏఐ వర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. రాజధాని నవనగరాల్లో భాగంగా అమరావతిలో స్పోర్ట్స్ విలేజ్ నిర్మించాలని ఆయన ఆలోచన. రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకతతో వీసీలను నియమిస్తామని తెలిపారు. తర్వాత అనంతపురం జిల్లాలో రథం దగ్ధం ఘటనను సీఎం ఖండించారు. అధికారులతో మాట్లాడి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించారు. రియల్ టైంలో సమస్యలను పరిష్కరించే అంశంపై చంద్రబాబు సిఎస్, డీజీపీ సహా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పౌర సేవలను సులభతరం చేయడం, పాలనలో వేగం పెంచడంపై సమావేశంలో చర్చించారు. రియల్ టైం సమస్యలపై ప్రభుత్వం స్పందించే విధానం అందుబాటులోకి వస్తే ప్రజలకు సత్వర సాయం అందుతుందని ఆయన ఆలోచన. ఆర్టీజీ ద్వారా పౌర సేవలు, ప్రభుత్వ కార్యక్రమాలపై 100 రోజుల్లో ప్రత్యేక ప్రాజెక్టు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలకు సంబంధించిన మాస్టర్ డేటాను అన్ని శాఖలు యాక్సెస్ చేసుకుని సత్వర సేవలను అందించే విధంగా ప్రణాళిక రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఏపీలో వరద బాధితులకు సహాయం కోసం పెద్ద ఎత్తున విరాళాలు వస్తున్నాయి. సీఎం చంద్రబాబును కలిసి చాలా మంది దాతలు చెక్కులు అందిస్తున్నారు. మంగళవారం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సీఎం సహాయ నిధికి 1 కోటి విరాళమిచ్చింది. ఇక జేఎస్ఆర్ ఇన్ఫ్రా జేశేఖర్ రెడ్డి 1 కోటి రూపాయలు, కిమ్స్ చైర్మన్ బొల్లినేని భాస్కర్రావు 1 కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు. కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ద్వారా కైకలూరు మత్స్యకారుల కుటుంబాలు 95 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఏపీఎస్ఏ డెమోక్రాటిక్ సభ్యులు 82 లక్షలు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకుల చైర్మన్ ప్రమోద్ కుమార్ రెడ్డి 40 లక్షలు ప్రకటించారు. కోఫుడ్స్ ప్రాసెసర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బీకే మూర్తి 10 లక్షల చెక్కును సీఎం అందించారు. For more videos like this, subscribe BigTV channel.